ఇంకా వాజిన్ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ సిబ్బంది ఏజెంట్లకు రక్షణ కల్పిస్తున్నామన్న జాయింట్ సిపి జూన్4 కౌంటింగ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇతర అంశాలపై వివరాలు వెల్లడించిన ఫకీరప్ప. విశాఖ కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తీరు శోచనీయమన్న జనసేన కార్పొరేటర్. దేశంలో అందరి ఐఏఎస్లకు భిన్నంగా పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేసిన పీతలమూర్తి యాదవ్. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్న జిల్లా అధ్యక్షులు. కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో భద్రపతి శ్రీనివాసరావు వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, నగర కమిషనరేట్ పరిధిలో 83 చోరీ కేసుల్లో 57 కేసులను ఛేదించి మొత్తంగా 28.23 లక్షల అసొత్తును స్వాధీనం చేసుకున్నామని 85 మంది నిందితులను అరెస్టు చేసినట్లు క్రైమ్ డీసీపీ వెంకటరత్నం వెల్లడించారు. ఆదివారం పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మే నెలలో విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 83 చోరీలు జరిగినట్టు కేసులు నమోదైనట్టు తెలిపారు. ఏప్రిల్ నెలలో జరిగిన చోరీల్లో 10 కేసుల్లో మొత్తం మే నెలలో 47 కేసులు మొత్తంగా 57 కేసులను ఛేదించామని తెలిపారు. ఈ కేసుల్లో 5.96 లక్షల నగదు, 25.3 గ్రాముల బంగారం, 110 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ నెలలో మొత్తము రికవరీ అయితే 57 కేసుల్లో రికవరీ చేయడం జరిగింది. ఈ మంత్లో 47 కేసెస్, అంటే 83 కేసుల్లో 47 కేసుల్లో రికవరీ అయ్యేవి. లాస్ట్ మంత్ అండ్ బిఫోర్ లాస్ట్ మంత్ కేసులు ఒక 10 రికవరీ చేయడం జరిగింది. సో కమిషనర్ గారి అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ విశాఖపట్నం గారి ఆధ్వర్యంలో, సార్ యొక్క గైడెన్స్లో, అలాగే జాయింట్ సిపి గారి గైడెన్స్లో ఈ ప్రక్రియ అనేటటువంటిది చాలా చక్కగా కొనసాగుతుంది. మా ఎస్ఐలు అయితేనేంటి, కింద లెవెల్ కానిస్టేబుల్స్ అయితేనేంటి, చాలా ఎఫెక్టివ్ మెథడ్స్ ద్వారా డిటెక్షన్ అనేటటువంటిది చేస్తున్నారు. టోటల్ ప్రాపర్టీ లాస్ట్ అనేటటువంటిది 53,40,000 అండి. అందులో 28,23,000 వరకు కూడా రికవరీ చేయడం జరిగింది. మొత్తం 57 కేసుల్లో 1 డెకాయిటీ కేసు అండి, 1 రాబరీ కేసు, 4 కేసెస్ హౌస్ బ్రేకింగ్ బై డే అండ్ 13 కేసెస్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ అండ్ 4 కేసెస్ స్నాచింగ్, 17 కేసెస్ మోటార్ సైకిల్స్ థెఫ్ట్స్, అవి రిపోర్ట్ అయ్యాయి. ఈ మంత్ గోల్డ్ పరంగా అయితే 253 గ్రామ్స్ గోల్డ్ రికవరీ అయింది, సిల్వర్ ఒక 110 గ్రామ్స్, క్యాష్ పరంగా 5,96,500, మోటార్ సైకిల్స్ అయితే 20 మోటార్ సైకిల్స్ బైక్ థెఫ్ట్స్ రికవరీ చేశాము, అలాగే ల్యాప్టాప్స్ ఒక 4, మొబైల్ ఫోన్స్ 11, ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే ఈ కార్లలో ఉండేటటువంటి యాంప్లిఫైయర్స్, సబ్ ఊఫర్స్ కూడా థెఫ్ట్ చేసేస్తున్నారు, అవి ఒక 6 రికవరీ చేయడం జరిగింది. అలాగే లారీ, ఆటో అండ్ మోటార్ సైకిల్ టైర్స్ ఒక 17 రికవరీ చేశాము, వైర్ ఎలక్ట్రికల్ వైర్స్ కూడా ఒక 5 బండిల్స్ రికవరీ చేయడం జరిగింది. ఐరన్ మెటీరియల్ మనకి గాజువాకలో విశాఖ ప్రొఫైల్ కంపెనీలో ఐరన్ అనేటటువంటిది థెఫ్ట్ జరిగిందండి. అక్కడ పనిచేసేటటువంటి వాళ్లే ట్రాన్స్పోర్ట్లో, అంటే ఇక్కడ నుంచి రాయ్పూర్కి పంపించేశారు. సో అది పెద్ద కేసు. అందులో అయితే నియర్లీ 5,10,000 రూపీస్ క్యాష్ను, ఒక 7 టన్స్ ఐరన్ కూడా రికవరీ చేయడం జరిగింది ఆ కేసులో. సో టోటల్ వర్త్ ఏమో 28,23,200 రూపీస్ రికవరీ చేయడం జరిగింది. శనివారం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చూస్తే 90% తమ కూటమి వైపే ఉన్నాయని విశాఖ దక్షిణ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతన్నజ సుధాకర్లు తెలిపారు. ఆదివారం జీవీఎంసీ 35వ వార్డు టీడీపీ అధ్యక్షుడు బొత్స రామిరెడ్డి నిర్వహించిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న వంశీ
సుధాకర్లు మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడబోతోందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనపై విరక్తి చెందారని, అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటర్లంతా కూటమికే మొగ్గు చూపారని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ఇతర బంధువులు పాల్గొన్నారు. ఏదో చిన్న చిన్న అపోహ ఎవరికైనా నీలి మీడియా ద్వారా ఉండొచ్చు, బట్ వారు వన్ సైడ్ అవుద్ది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మహామహా కొత్త సంస్కరణలు ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారు సృష్టించారు. రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడికే యాంటీ ఇన్కంబెన్సీ అనేది తప్పలేదు. 2.5% యాంటీ ఇన్కంబెన్సీ వచ్చింది 2009లో. అది కూడా పీఆర్పీ అనే పార్టీ ఓట్లు చేల్చడం వల్ల చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా 157 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వచ్చింది. ఈసారి ఓటు పోలరైజేషన్ అయింది. పీఆర్పీ లాంటి సేమ్ శక్తి పవన్ కళ్యాణ్ రూపంలో ఓటు పోలరైజ్ అయిపోయింది. ఆయన విడిగా పోటీ చేయలేదు, కలిసి పోటీ చేశారు. సో ఒక్కొక్క చోట పవన్ కళ్యాణ్ గారు 2019 హిస్టరీ చూస్తే 18,000, 19,000, 20,000, గాజువాకలో అయితే 40,000 ప్లస్ ఇలాంటి ఓట్లు సాధించింది జనసేన పార్టీ. అలాంటి పార్టీ, బీజేపీ లాంటి పార్టీ, ఇవన్నీ కలవటం వల్ల ఒక ఉదు తుఫాన్ అనుకోండి, లైలా తుఫాన్ అనుకోండి, వాటిని మించిన రీతిగా ఉంటుంది. ఏంటంటే సర్ డాట్ బ్రాడ్మన్ అని ఉండేవాడు క్రికెట్లో, నువ్వు ఎలాంటి బాల్ వేసినా కొట్టేవాడు. బాడీ లైన్ బౌలింగ్ అని ఉండేది, మీకు యాషెస్ సిరీస్ అన్నీ ఉండే దాని నుంచే పుట్టినాయి. అలాంటి రీతిగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు బ్యాటింగ్ ఈ ట్రిప్లో. మరి కనీ విని ఎరిగిన రీతిలో ఉంటుంది. ఎందుకంటే యూత్ అంతా, మీకు ఇండియన్ పాపులేషన్లో యూత్ 40-45%, వాళ్ళంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పరిపాలన రావాలి, ఉద్యోగాలు రావాలి, ఈ దరిద్ర కొట్టి ప్రభుత్వం పోవాలి, ఈ లెక్కరమ్మే ప్రభుత్వం పోవాలి, ఈ ప్రభుత్వం ఇసుకమ్మే ప్రభుత్వం పోవాలి, ఈ దొంగ ప్రభుత్వం పోవాలని 1000 కళ్ళతో యూత్ చాలా ట్రాన్స్పరెంట్గా ఓటింగ్ మీద ఉన్నారు. వారి ప్రభావమే ఇందులో కనపడుతూ ఉంటుంది. అందులో ఏదో కూలి మీడియా చెప్పిన దాని రీతిగా ఏమి ఉండదు. జస్ట్ యూ హ్యావ్ టు వెయిట్ 36 అవర్స్. అంతా మీకు మంత్రులు ఓడిపోతున్నారు, చాలామంది మంత్రులు, కేబినెట్ మంత్రులు ఓటమి దిశగా పలానా మంత్రి, ఓటమి దిశగా ఈ మంత్రి ఆ మంత్రి అనేది హెడ్డింగ్స్ మీరు చూడబోతూ ఉన్నారు. దయచేసి 36 గంటలు అందరూ సమయంతో వెయిట్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఇచ్చిన ఎగ్జిట్ పోల్ అందరూ కూడా చూశారు. నేషనల్ సర్వే సంస్థలు కానీ, స్థానిక సర్వే సంస్థలు కానీ అన్నీ కూడా వన్ సైడ్గా ఇవ్వడం జరిగింది. నేను మన గతంలో ఎలక్షన్ ముందు చెప్పాను, 3 రోజుల క్రితం చెప్పాను, మినిమం 130, మ్యాక్సిమం 150. ఈ మధ్యలో తప్ప ఇంకొక రిజల్ట్ ఉండదు. ఎవరు ఏమి చెప్పిన ఆశ్చర్యకరంగా చెప్పాల్సిన పరిస్థితులు కూడా ఏమి లేవు. 100% అదే వస్తూ ఉంది. నో డౌట్ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధికి ఓటేశారు. ఈ రాష్ట్రంలో యువత అంతా కూడా ఎంప్లాయ్మెంట్గా కోరుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అంధకారం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలని చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు అందరి కోరిక ఒకటే, ఇంటికి ఒక ఉద్యోగం కావాలి, ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం కావాలి, రోడ్లు బాగుపడాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, కొత్త కంపెనీలు రావాలి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావాలి, ఐటీ కంపెనీలు రావాలి, అన్ని విధాలు ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు తప్ప ఎవరు కూడా బట్టను నొక్కించుకోవాలని మేమంతా ఎవరికి ఇటువంటి కోరిక లేదు. వాళ్ళకి అంత అవసరం కూడా లేదు. మాకు కావాల్సింది మా పిల్లలకి ఎంప్లాయ్మెంట్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేయాలని కోరికతో ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఓటేసే తప్ప ఇంకోటి కారణాలు కాదు. ఒక అద్భుతమైన విజయాన్ని ఉమ్మడి అభ్యర్థులు అందరూ కూడా చూడబోతూ ఉన్నారు. ఎవరు ఊహించిన విధంగా కూడా మెజార్టీలు రాబోతున్నాయి, ఎటువంటి డౌట్ లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఒక్క వన్ డే ఆగితే రిజల్ట్ అనేది క్లియర్గా వస్తూ ఉంది. కాబట్టి ఒక అద్భుతమైన మెజార్టీలతో అందరు కూడా గెలబోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన పరిపాలన జరగబోతా ఉంది, ఎటువంటి సందేహం లేదు. విశాఖ ఉక్కు కర్మాగారంలో సుదీర్ఘంగా 36 సంవత్సరాలు విశేష సేవలు అందించి పదవి విరమణ చేసిన శ్రమశక్తి అవార్డు గ్రహీత, టెలికాం అడ్వైజరీ బోర్డు సభ్యుడు, టీఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్, తీరప్రాంత వాడబల్జ మత్స్యకార సంక్షేమ సంఘ అధ్యక్షుడు అర్జాల రమణకు ఘన సత్కారం చేశారు తీరప్రాంత వాడబల్జ మత్స్యకార సంక్షేమ సంఘ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2007లో ఏర్పాటైన ఈ సంఘం పూర్తి బాధ్యతలు తన భుజస్కంధాలపై మోసి సంఘ అభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆర్జాల రమణ మాట్లాడుతూ ఈ సంఘం ద్వారా అనేక మంది లబ్ధి పొందాలని, అందులో
వైస్ ఛాన్సలర్ గా ఎస్పీ సుధాకర్ అంబేద్కర్ యూనివర్సిటీ పదోన్నతి పొందారని, వాస్పల్లి గణేష్ కుమార్ కూడా ఎమ్మెల్యేగా కూడా అయ్యారని తెలిపారు. విశాఖపట్నంలో అన్ని సంఘాలకు వారి వారి సంఘాల పేరున స్థలాలు కేటాయించిన గత ప్రభుత్వాలు తమ సంఘానికి కూడా 1000 గజాల స్థలం కేటాయిస్తే తమ సంఘ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. రమణ గారు అర్జెన్లా వి రమణ గారు స్టీల్ ప్లాంట్లో నుంచి రిటైర్ అయ్యారు. ఈ రిటైర్ అయిన శుభ సందర్భంగా ఆయన అభినందించుకుందామనే ఉద్దేశంతో ఈ సభ చేయడం జరుగుతున్నది. అర్జెన్ల రమణ గారు వర్క్డ్ యాజ్ 3.5 డికేడ్స్ ఇన్ స్టీల్ ప్లాంట్ యాజ్ అ సీనియర్ ఫోర్ మ్యాన్. ఈ రెండెడ్ డిఫరెంట్ సర్వీసెస్ ఇన్ సొసైటీ ఫర్ సొసైటీ అండ్ ఈజ్ ఆల్సో యాక్టివ్ మెంబర్ ఫర్ పాలిటిక్స్. ఈజ్ ఆల్సో అవార్డెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ శ్రమశక్తి అవార్డ్, శ్రమశక్తి అవార్డ్ గ్రహీత. ఆయన ఆయన పిల్లలు కూడా చాలా హైలీ క్వాలిఫైడ్ అండ్ వెల్ సెటిల్డ్. హీ వాజ్ సక్సీడెడ్ ఇన్ హిస్ లైఫ్ యాజ్ అన్ పేరెంట్, యాజ్ అన్ ఎంప్లాయీ అండ్ యాజ్ అన్ సోషల్ యాక్టివిట్. సో ఐ విష్ హిమ్ ఏ వెరీ హ్యాపీ అండ్ జాయ్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్. నేను మొదట 2007 నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. 2007 నుంచి తర్వాత దీన్ని భుజస్కంధాల మీద అర్జున రమణ గారు వేసుకొని మరి ఈరోజు వరకు తీసుకొచ్చారు. అదే కాదు, మధ్యలో ఈ సంఘం ఎక్స్పైర్డ్ అయిపోతుంది, ఎక్స్పైర్డ్ దాన్ని రద్దు చేసి తిరిగి 2007 నుంచి దీన్ని పునర్నిర్మాణం చేసినట్టు మధ్యలో రమణ గారు చేశారు. అందుకని వారికి మనస్ఫూర్తిగా అభివాదాలు తెలియజేస్తూ ఈ సభని ద్వారా కూడా మరోసారి తెలియజేస్తూ అతను చేసిన కృషి ఈరోజు కాదు మాతో పాటుగా బీసీ కోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రజల ప్రాంతం కూడా అక్కడ ఢిల్లీలో కూడా పాదపాటు వచ్చి చేశారు. అందుకు వారికి మరోసారి అభివాదాలు తెలియజేస్తూ మరి May 31st రిటైర్ అయ్యాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. 36 సంవత్సరాలు సర్వీస్ చేస్తూ మధ్య ఈ కమ్యూనిటీ వాడబల్జీ మధ్యకారుల కమ్యూనిటీలో ఒక ఆర్గనైజ్ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా, సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, లాస్ట్కి ఈవేళ అధ్యక్షులుగా మా తోటి కులస్తులు అందరూ కూడాను వాళ్ళు ఎంకరేజ్ చేసి కోఆపరేషన్ చేసి ఇక్కడ కూడా పనిచేస్తూ సర్వీస్ ఇస్తూ నా డ్యూటీ నేను చేస్తూ నా కుటుంబం వగేరా అని చూసుకుంటూ ఏంటంటే ఎస్పెషల్లీ ఏంటంటే మా వాడబల్జీ పొలంలో పుట్టాం కాబట్టి ఏదో ఒకటి చిన్నది కనీసం 0.1 అయినా చేయాలనే ఉద్దేశంతో మనం అనే ఆలోచనలోనే ఈ కాస్ట్లో ఈ సంఘంలో దృష్టి పెట్టాం. ఈ సంఘంలో దృష్టి పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే తీర ప్రాంత వాడబల్జీ సంఘం పెట్టిన తర్వాత 2007 పెట్టిన తర్వాత ఈ సంఘం ద్వారాగా ఒక వైస్ ఛాన్సలరు ఎస్వి సుధాకర్ అంబేద్కర్ యూనివర్సిటీ స్థాపన అయ్యారు. అలాగే వాజ్పేయి గణేష్ కుమార్ 2009 తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి తర్వాత 2014 2019 కూడాను 2 సార్లు ఆయన ఎమ్మెల్యే అయితే దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద మహావిశాఖ నగరంలోనూ నై బ్రాహ్మణుల నుండి పల్లీల నుండి గవర్నర్ల నుండి యాదవుల నుండి కాపుల నుండి అందరికి కూడా ఒక గవర్నమెంట్ వారు ఒక 500 గజాలు కానీ 1000 గజాలు కానీ 10,000 గజాలు కానీ సామాజిక భవనం కోసం చాలామంది తీసుకున్న ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ మా దాంట్లో మాకు ఒక శాసనసభ్యులు లేరని పాటుపడి ఇవన్నీ చేసినప్పటికి కూడాను ఆయన ఈ సంఘానికి మాత్రం కనీసం ఒక 500 గజాలు కూడాను కేటాయించలేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇక నేను ఫుల్ టైం మేము ఈ సంఘంలో పనిచేసి మిగతా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం 500 గజాలు అయినా సరే ఒక వితిన్ 2 ఇయర్స్లో మేము సాధించి మరి ఒక సామాజిక భావం కట్టుకోవడానికి మేము కృషి చేస్తారని చెప్పేసి ఈ సభ. విశాఖ కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున వైసీపీ ప్రభుత్వానికి కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో వైసీపీ నేతల దోపిడీకి సహకరించింది కలెక్టరేనని ఆరోపించారు. ఈ మేరకు రామ్నగర్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీతలమూర్తి యాదవ్ మాట్లాడుతూ తమ ఆరోపణలకు తగ్గ ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే వీటన్నిటిపైన విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. 3,000 కోట్ల విలువైన దస్పల్లా భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే విషయంలోనూ, 12.5 ఎకరాల హైగ్రీవా భూములను వైసీపీ నేతలకు కట్టబెట్టడంలోనూ కలెక్టర్ ప్రమేయం ఉందంటూ స్పష్టం చేశారు. ఇంకా
విశాఖ జిల్లాలో జరిగిన ల్యాండ్ పూలింగ్ అంతా, ల్యాండ్ పూలింగ్ భూమి స్కామ్ అంతా కూడా మన కలెక్టర్ మల్లికార్జున్ గారి నేతృత్వంలో జరిగింది. అవన్నీ కూడా వైసీపీ నాయకులు, ఐఏఎస్ బినామీలే ల్యాండ్ పూలింగ్ పేరుతో పేద రైతులందరి కోట్ల రూపాయల భూముల్ని దోచుకున్నారు. అది పక్కన పెడదాం. విఎంఆర్డీఏ నుంచి వివరణ ఇస్తానని చెప్పి నిన్న జిల్లా కలెక్టర్ గారు వివరణ ఇచ్చారు. సర్వే నంబర్ 101/1 199.28 ఇది కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఖండన. నేను చదువుతున్నది, ఆయన ఏమంటారంటే, శ్రీమతి దువ్వి సూరమ్మ మరియు దువ్వి అప్పన్న రిట్ పిటిషన్ నంబర్ 1868/2020 మరియు రిట్ పిటిషన్ నంబర్ 1089/2020 గౌరవ హైకోర్టులో వాద్యం వేసినందున సుమారు 5 ఎకరాల 30 సెంట్ల పోలింగ్ ప్రక్రియలో నిలుపుదల చేయడం జరిగింది. మిగతాది 94.8 సెంట్లు చట్ట పరిధిలో భూ సమీకరణ అంటారు. అంటే కలెక్టర్ గారి దృష్టిలో 2 రిట్ పిటిషన్లు ఉన్నాయి. ఇద్దరు రైతులు 5 ఎకరాల 30 సెంట్లకి వీళ్ళు కోర్టులో కేసు వేశారు. అంతకు మించి ఏమీ లేదు. రైతులు తీసేరండి, రైతులు రమ్మనంటే అని అంటారు. ఇప్పుడు మేము కూలంకుషంగా దానికి చెప్తున్నాం. 1868 ఏదైతే కలెక్టర్ గారు మెన్షన్ చేసినటువంటి ఆ యొక్క కేసు నంబర్ ఏదైతే ఉందో హైకోర్టులో, ఆ వేసినటువంటి రైతులు దువ్వి సూరమ్మ, దువ్వి ఎర్రయ్య, దువ్వి అప్పన్న, దువ్వి రామకృష్ణ, పైల సూరమ్మ, పైల కొండ, 6 రాసామీలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా పార్టీ చేశారు. వాళ్ళు వేసిన కేసు 10 ఎకరాల 80 సెంట్లు అండి. సర్వే నంబర్ 101/1 అన్నవరంలో విలేజ్ లో 10 ఎకరాల 80 సెంట్లు. ఈ ఒక్కరి పిటిషన్ వేసినటువంటి కేసే 10 ఎకరాల 80 సెంట్లు. ఆయన చెప్తుంది 2 రిట్ పిటిషన్లు కలిపి 5 ఎకరాల 30 సెంట్లు. ఇది ఫస్ట్ కేసు అండి మేము చెప్తుంది. రెండో కేసు రిట్ పిటిషన్ కలెక్టర్ గారు మెన్షన్ చేసిన దాంట్లో రిట్ పిటిషన్ 1890/2020 అన్నారు. దాంట్లో దువ్వి రామసూరి, దువ్వి అప్పన్న, దువ్వి రాంబాబు, దువ్వి నరసింహరావు, దువ్వి రమణ, అక్కరవాణి అప్పయ్యం అనేటువంటి 6 రైతులు కేసు వేశారండి. ఈ 6 రైతులు కేసు వేసింది ఏదైతే ఉందో ఈ ఎక్స్టెంట్ సర్వే నంబర్ 101లో 6 ఎకరాల 50 సెంట్లకి అన్నవరం విలేజ్ కేసు వేశారండి. దీనికి అరంగల్ కాపీలు కూడా ఉన్నాయండి. అన్ని ఆధారాలతోనే హైకోర్టు కేసుని స్వీకరిస్తుందండి. ఈ కేసు ఇంకా పెండింగ్ ఉందండి. ఇది రెండో కేసు అండి. 2 కేసులు ఉన్నాయన్నారు కదా, నేను 3వ కేసు తీస్తున్నానండి. రిట్ పిటిషన్ నంబర్ 1881/2020 దీంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా పార్టీలో ఉన్నారండి. ఇది సర్వే నంబర్ 101 ఎక్స్టెండ్ 8 ఎకరాల 50 సెంట్లు అండి. అన్నవరం విలేజ్ భీమిలిపట్నం సేమ్ సర్వే నంబర్ అండి. ఇది 3వ కేసు అండి. ప్రెసెంట్ కేసు పెండింగ్ లో ఉందండి. కేసు ఏం డిస్పోజ్ అవ్వలేదు. 4వ కేసు రిట్ పిటిషన్ 22/9/55/2023 డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు పార్టీ చేశారు. దక్కతి నారాయణమ్మ, దక్కతి సోమబాబు అనేటువంటి ఇద్దరు రైతులు వేశారండి. ఎంత ఎక్స్టెంట్ కేసారండి, సర్వే నంబర్ 101/1P లో 2 ఎకరాల 50 సెంట్లు కేసారండి. ఇది 4వ కేసు అండి. నెక్స్ట్ 5వ కేసు అండి. రిట్ పిటిషన్ 675/2022 అండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దీంట్లో పార్టీగా ఉన్నారండి, రెస్పాండెంట్ గా. 8 ఎకరాలు కేసారండి, 4 ఎకరాలు. సర్వే నంబర్ 101 అన్నవరం విలేజ్ భీమిలిపట్నం మండలం. ఎవరు వేశారండి కేసు? ఇది దెక్కాటి జీరు చిన్నతల్లి. దీనికి వీళ్ళకు ఉన్నటువంటి రికార్డ్ అండి. ఇది అరంగల కాపీ. వాళ్ళ పేరు మీద, రైతుల పేరు మీద భూమి ఉందా లేదా అని చెప్పి రెవెన్యూ కాగితం. ఇది ఉత్తరాంధ్ర ప్రజలే, ఉత్తరాంధ్ర రైతులే అమాయకంగా అన్యాయంగా దోచుకోవడానికి మీరు దొరికారా? మీకు ఉత్తరాంధ్ర దోపిడీ చేయడానికే కాదా మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా వాసుల్ని చీఫ్ సెక్రటరీగా, ఇక్కడే మంచి కలెక్టర్ గా పెట్టి దోచుకోవడానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వ భూముల్ని, ఆఖరికి ఎసైడ్ భూముల్ని, సముద్ర తీర ప్రాంతాన్ని, కొండల్ని, కొట్టల్ని, ఇసుకని, ప్రభుత్వ భవనాల్ని తాకట్టు పెట్టేసినటువంటి వ్యక్తి అండి. ఈ జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారి హయాంలోనే ప్రభుత్వ ఆస్తుల విశాఖలో జగన్మోహన్ రెడ్డి గారు 25,000 కోట్ల రూపాయలకి
తాకట్టు పెట్టినటువంటి ఘన చరిత్ర అండి. ఈ నెల 4వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తును నిర్వహిస్తున్నామని నగర జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప తెలిపారు. ఈ మేరకు ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జాయింట్ సిపి ఫకీరప్ప మాట్లాడుతూ మొదటి అంచెలో కేంద్ర బలగాలతో బందోబస్తు, రెండే అంచెనందు రాష్ట సాయుధ దళాలు, ఆర్మీ రిజర్వ్ పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. మూడవ అంచెలో ఏసీపీ, సిఐలు, ఎస్ఐలు, ఐఆర్సీఎస్లతో బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ స్ట్రాంగ్ రూములకు వచ్చే మార్గాలన్నీ ముఖ్య కూడళ్లలో సీసీటీవీ పర్యవేక్షణలో ఉండేటట్లు చర్యలు తీసుకున్నామని తెలిపారు. బాడీ కెమెరాలతో సిబ్బందిని నియమించి వాటిని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశామని తెలిపారు. కౌంటింగ్ కు వచ్చే ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది అందరూ సంబంధిత అధికారులచే ధృవీకరించబడిన ఐడి కార్డులు వచ్చి మద్దిలపాలెం జంక్షన్ వద్ద, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద తనిఖీ చేసి పోలీస్ సిబ్బందికి చూపించాలని తెలిపారు. ఎవరికి కేటాయించిన సెక్టార్లు వారు క్రమ పద్ధతిలో ద్విచక్ర వాహనాలను, కార్లను పార్కు చేసుకోవాలని, మెయిన్ రోడ్డుపై ఎవరు పార్కింగ్ చేయకూడదని సూచించారు. జరగబోయే సాధారణ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి విశాఖపట్నం జిల్లా పోలీస్ యంత్రంగా అన్ని బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బందోబస్తు ఏర్పాటు మరియు పార్కింగ్, ట్రాఫిక్, తర్వాత ఏజెంట్స్, క్యాండిడేట్స్, ఎలక్షన్ ఏజెంట్స్ మరియు కౌంటింగ్ సంబంధించి వచ్చే అధికారులు, అసిస్టెంట్స్, అబ్జర్వర్స్, తర్వాత మీడియా ప్రతినిధులు కూడా ఆ రోజు ఏ మార్గం నుంచి ఎంట్రీ అవ్వాలి, వెహికల్ ఎక్కడ పార్క్ చేసుకోవాలి, తర్వాత మనము ఏమేం నిబంధనలను పాటించాలని, కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే వరకు అంటే 4వ తేదీ 8 గంటల వరకు ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్ దగ్గర మూడంచెల బందోబస్తుని లేరు కేంద్ర బలగాలతో ఉంటుంది. సాయుధ రెండు సిఏపిఎఫ్ కంపెనీలు మనము వినియోగించుకోబోతున్నాము. సైడ్ నుంచి అవుట్ సైడ్ రెండో లేయర్ ఏముందో అది స్టేట్ ఆర్మ్డ్ పోలీస్. మీకు 7 అసెంబ్లీ కష్టం సంబంధించిన అన్ని ఈవీఎంస్ మరియు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన పోస్టల్ ఓట్స్ కూడా స్టాట్యూటరీ మెటీరియల్, నాన్ స్టాట్యూటరీ ఎవ్రీథింగ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రీమిజస్లోనే. దీనికి రెండో లేయర్లో ఏపీఎస్పీతో, మూడు ప్లాటిన్ ఏపీఎస్పీతో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండో లేయర్ సివిల్ పోలీస్. సో మూడు అంచెలను ఒక ప్రతిరోజు ఒక ఏసీపీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 3 సిఐలు, 3 ఎస్ఐలు ఇలాగా ప్రతిరోజు మనము బందోబస్తు ఏర్పాటు చేస్తూ 4వ తేదీ వరకు ఈ బందోబస్తు కొనసాగుతుంది. 4వ తేదీ కౌంటింగ్ ఏముందో ఆ రోజు మనము సపరేట్ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్య కౌంటింగ్ డే రోజు మాత్రము 7 ఏసీకి సంబంధించిన ఇక్కడ కౌంటింగ్ జరుగుతామండి. 232 మంది పోలీస్ సిబ్బందితో ఆ రోజు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం ఓన్లీ ఇన్ కౌంటింగ్ సెంటర్. ఆంధ్ర యూనివర్సిటీలోనే ప్రీ ఎలక్షన్ అంటే ఎలక్షన్ కింద ముందు, ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత కొన్ని గ్రామాలు అలజడి, కొన్ని సంఘటనలు జరిగినాయి, తర్వాత కొన్ని చోట్ల ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కొన్ని గొడవలు జరగచ్చు, కొన్ని స్థలాలు మనకి హింసాత్మక ఘటనలు జరగవచ్చని ఇన్పుట్స్ ఏమున్నాయో దాని ప్రకారంగా 91 విలేజెస్లో పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుత సమాజంలో పురుషులకు కూడా ప్రత్యేకమైన కమిషన్ను వేసి రక్షణ కల్పించాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఫ్యామిలీ హార్మోన్ సంఘ సభ్యులు మధుసూదన్ అన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హిస్టారికల్ నేషనల్ వైడ్ బైక్ రైడ్ ఫర్ మెన్ వెల్ఫేర్ కమిషన్ ఆధ్వర్యంలో పురుష సమాజ రక్షణ కోసం బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో మగవారు కూడా అనేక వివక్షలకు, వేధింపులకు గురవుతున్నారని, కానీ బయటకు చెప్పుకునే పరిస్థితులు లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటు చేసి వారికి మానసిక దృఢత్వాన్ని కల్పించే విధంగా అండగా నిలవాలని కోరారు. और ये डॉक्टर अमजद खान जी हैं. हम दोनों दिल्ली एनसीआर से आपके यहाँ आए हैं और आप सबका शुक्रिया अदा कर रहे हैं. थैंक यू विशाखापट्टनम हमारा इतना अच्छा स्वागत करने के लिए. हम पूरे देश के अंदर मेंस कमीशन के एक मैसेज को लेकर चल रहे हैं. क्या है कि हमारे देश के अंदर हर चीज़ के लिए कोई ना कोई कानून है. वुमेन के लिए, एल्डर्स के लिए, बच्चों के लिए, एनवायरमेंट के लिए, हर चीज़ के लिए कोई ना कोई कानून है. पर आज़ादी के इतने दिनों के बाद भी मेंस की कोई वैल्यू नहीं है. तो हमारा मिशन है कि आदमी को अपनी वैल्यू करनी चाहिए. जब वो अपनी वैल्यू करेगा तो फिर अपनी कमीशन की बात कर सकता है.
आज के दिन अगर किसी आदमी के साथ कोई परेशानी हो जाती है तो उसके पास कोई ऑप्शन नहीं है कि वो कहाँ जाके अपनी बात रख सकता है। तो हमारा मिशन, हमारा जो एनजीओ है मेंस वेलफेयर ट्रस्ट, इसका एक ही उद्देश्य है कि आदमी को उसकी वैल्यू का पता होना चाहिए। फैमिली हार्मनी అన్నది ఈ రోజు వీల్కి హోస్ట్ గా నేను వ్యవహరిస్తూ వీల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఫ్యామిలీ హార్మనీ అన్నది ఇది 2008లో స్థాపించబడింది అగర్వాల్ గారి చేత. ఇది మా వీల్ తాలూకు ఐడియాలజీ ఏంటంటే నన్ను కూడా కమిషన్ కావాలి, అంటే పశువర్ధక శాఖ, ఈవెన్ యానిమల్స్కి ఒక శాఖ ఉంది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, అలాగే మగవాళ్ళకు కూడా ఒక మెన్ వెల్ఫేర్ కమిషన్ కావాలని వీల్ తాలూకు మోటో 15,000 కిలోమీటర్లు తిరుగుతూ త్రూఅవుట్ ఇండియా అంతా బైక్ మీద ర్యాలీ చేస్తూ వీళ్ళు మెసేజ్ పాస్ చేద్దామని వచ్చారు. వీళ్ళకి లోకల్గా మా టీం సపోర్ట్ చేస్తూ మేము ఇన్వైట్ చేయడం జరిగింది ఇది. సో ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం మ్యారీడ్ మ్యాన్ చాలామంది ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి కూడా కొన్ని బాధలు ఉన్నాయి కాబట్టి మన మెయిన్ మోటివ్ ఏంటంటే నన్ను కూడా ఒక కమిషన్ రావాలి, మనకి నన్ను కూడా ఒక కమిషన్ రావాలి. భవిష్యత్తును ఊహించుకునే మానవుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించే చిత్రమే దర్శని అని డైరెక్టర్ అల్లు ప్రదీప్ తెలిపారు. విశాఖ పౌర గ్రంథాలయంలో మేకింగ్ దర్శని పేరిట ఉచిత చలనచిత్ర ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ మేకర్ ఎల్ సత్యానంద్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మేరకు సినిమా దర్శకులు అల్లు ప్రదీప్ మాట్లాడుతూ దర్శని సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉందని అందరూ ఆదరించాలని కోరారు. భవిష్యత్తును ఊహించే మానవాళి ఎదుర్కొనే సమస్యలు, వాటిని పరిష్కరించే తీరును ఈ చిత్రంలో చూపించామన్నారు. తమను ఎంతగానో ప్రోత్సహించి అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించిన వైజాగ్ ఫిల్మ్ సొసైటీ, రంగసాయి మీడియా సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శిని డైరెక్టర్ని, సో ఈరోజు ఈ దర్శినికి వస్తున్న రికగ్నేషన్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మనకి వైజాగ్ ఫిలిం సొసైటీ అండ్ రంగసాయి మీడియా వీరిద్దరు జాయింట్ కొలాబరేషన్లో మనకి ఈరోజు ఈ స్క్రీనింగ్ మన సినిమా స్క్రీనింగ్, అలాగే మాకు ఒక చిన్న అభినందన సభ అన్నారు. సో దానికోసం మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇలాగా మాలాంటి వాళ్ళని ఇంకా ఎంతోమందిని ఇలా ఎంకరేజ్ చేస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉత్తరాంధ్రలో దళితుల భూములకు దళితులకు రక్షణ లేకుండా పోయిందని కుల వివక్ష పోరాటన సమితి సభ్యులు సుబ్బన్న అభిప్రాయపడ్డారు. జగదంబ సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఉత్తరాంధ్ర దళిత సమాజాన్ని రక్షించాలని, అందుకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని తీర్మానం చేసేందుకు ఎంతటి పోరాటాలనైనా చేస్తామని వారు తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా పలువురు మాట్లాడుతూ అధికారులే రాజకీయ నేతలకు వత్తాసు పలుకుతూ అకృత్యాలకు పాల్పడటం నిత్యం మీడియాలో కథనాలను చూస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా దళితులందరూ ఏకతాటిపై నిలిచి బాధితులకు అండగా నిలవాలని కోరారు. 596 జీవో పేరుతో ఫ్రీ హోల్డ్ అనే దోపిడీని ప్రారంభించారంటూ అధికార యంత్రాంగంపై విరుచుకుపడ్డారు. అధికార హరణ పార్టీలు ఉన్నాయా, అధికారులు ఉన్నారా, ఎవరున్నప్పుడు కూడా వాళ్ళందరినీ కఠినంగా శిక్షించేందుకు, ఉత్తరాంధ్ర భూముల దండపై సమగ్ర విచారణ జరిపించేందుకు ఇటుకి తెచ్చుతూ విచారణ చేయించడానికి డిమాండ్ మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. ఈ విషయంలో అవసరమైతే న్యాయ పోరాటానికైనా ఏవైతే సహకారదు, దళితుల్ని, దళిత సంఘాలని, ప్రజల్ని, ప్రజా సంఘాలను కూడా సంయుక్తంగా అందరినీ ఐక్యపరిచి ఒక మహా ఉద్యమంలో చేయడం కోసం తీసుకునే దాంట్లో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతా ఉన్నా. బడుగు బలహీన వర్గాలు ఉత్తరాంధ్రలో సాగు చేసుకుంటున్న భూములన్నీ ఆక్రమణలకు గురయ్యే అనేది ఈరోజు అనేక పత్రికలు వస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ మనం పరిశీలిస్తే మరింత బలం చేకూర్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే విశాఖపట్నం భూములు రాజధాని అయిన తర్వాత విలువ పెరిగింది. ఫ్రీ హోల్డ్ పేరుతో ఈరోజు రాష్ట్రమే దాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా పక్కన పెట్టే కార్యక్రమం జరిగింది. 2/9/23 యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు, దాన్ని బట్టి 20 ఏళ్ళు ఎవరైతే సాగు చేసుకున్న భూములన్నీ పట్టాలు ఇవ్వాలి, దాన్ని తాను అనుకూలంగా మార్చుకొని ఇక్కడున్న సిఎస్ దగ్గర నుండి కింద జిల్లా కలెక్టర్ వరకు కుమ్మక్క టీపురం భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ ఈరోజు కొంతమంది బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ జరిగింది అనేది చెప్తా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రానుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు భద్రపతి శ్రీనివాసరావు అన్నారు. నూతనంగా విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన శ్రీనివాసరావు చేతుల మీదుగా జగదాంబ జంక్షన్ ఎల్లమ్మ తోట వద్ద ఆదివారం కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. తప్పకుండా ఇండియా కూటమి అధికారం చేపడుతుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నాయకులు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యాలయాన్ని ఆధునీకరించడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించారని, సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సోడా దాసి సుధాకర్ మాట్లాడుతూ నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీసు రెనోవేషన్ అనేది 2023 జూలైలో ప్రారంభించడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూసుకున్నట్లే, ఈ దుర్మార్గమైనటువంటి వైసీపీ ప్రభుత్వం ట్యాక్స్ కట్టలేదని నెపంతో దాదాపు 3 సార్లు కూడా ఈ ఆఫీస్ని పక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల పోరాడుతున్న ఉద్దేశంతో 3 సార్లు కూడా ఈ పార్టీకి సీజ్ చేయడం జరిగింది ట్యాక్స్ కట్టలేని కారణంతో. నేను ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్న తర్వాత పిసిసి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తరాజు గారి నేతృత్వంలో ఈ ఆఫీస్ని ఈ ట్యాక్స్ సంబంధించిన డ్యూలు క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఆనాడు అందరి సహకారంతో విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కూడా సహకరించినారు. బిల్డింగ్ కట్టి 30 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ దీని ఒక రెనోవేషన్ చేయాలని కూడా ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ ఉత్తరాజు గారి నేతృత్వంలో మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నాం. సుమారు 40 లక్షల వ్యయంతో ఈ బిల్డింగ్ ని రెనోవేట్ చేసి అందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ బిల్డింగ్ రెనోవేషన్ లో చేయి చేయి కలిపి ఇంత ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ ఒక మంచి శుభ పరిణామాలను కూడా కారణమైన ప్రతి ఒక్క నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా. ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళందరి పేర్లు కూడా ఇంకా శిలాపరితంగా నిర్వహించే కార్యక్రమం కూడా చేస్తాం. రానున్న 5 సంవత్సరాలకి ఒక బ్రహ్మాండమైన ఆఫీస్ కూడా అందరి సహకారంతో విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరి సహకారం మరోలేనిది కూడా పిసిసి తరఫున కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆఫీస్ ఎంత చరిత్రాత్మకమైన ఆఫీసో మీ అందరికీ కూడా తెలుసు. ఎంతో మంది మహానాయకులు కూడా ఇక్కడి నుంచి రాజకీయం చేసుకుని ఇవాళ వివిధ పార్టీల్లో ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ నేపథ్యం అంతా కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ రానున్న 5 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని, కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి బలపరుస్తూ మరిన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో పాల్గొని స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానివ్వండి, గంగవరం పోర్ట్ ఇష్యూ కానివ్వండి, అదేవిధంగా ప్రత్యేక హోదా కానివ్వండి, రైల్వే జోన్ సంబంధించి కానీ ఎన్నో కార్యక్రమాలు ఉద్యమాలు చేసి ఇక్కడ విశాఖపట్నం ఈ ఆఫీస్ నుంచి కూడా మరిన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. ముందు ముందు కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయనీకుని ఆపడానికి కానివ్వండి, అదేవిధంగా రైల్వే జోన్ విభజన చట్టం హామీలన్నీ కూడా నెరవేరుతారు కూడా కాంగ్రెస్ పార్టీ రానున్న 5 సంవత్సరాలు కూడా ప్రజాక్షేత్రంలో పాల్గొని ప్రజాక్షేత్రంతో పోరాడే కార్యక్రమాలను కూడా చేస్తాం. వాజన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ సిబ్బంది ఏజెంట్లకు రక్షణ కల్పిస్తున్నామన్న జాయింట్ సిపి. జూన్ 4 కౌంటింగ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు, ఇతర అంశాలపై వివరాలు వెల్లడించిన జాయింట్ సిపి ఫకీరప్ప. విశాఖ కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తీరు శోచనీయమన్న జనసేన కార్పొరేటర్. దేశంలో అందరి ఐఏఎస్ లకు భిన్నంగా పార్టీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేసిన పీతలమూర్తి యాదవ్. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం అన్న జిల్లా అధ్యక్షులు. కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో భద్రపతి శ్రీనివాసరావు వెల్లడి. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.